హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియోని లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి. ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేస్తున్నాను వీడియో. ఇక్కడ తల్లి కోసం అనేసి అండి బిర్యానీ అయితే చేస్తున్నాను. అంటే తను మాకు నా కోసం అయితే చేయమన్నది, కానీ నేను దానికోసం చేద్దామని చేస్తున్నాను. కనిపిస్తలేదు, చూడండి. బజ్జున్నాడు చిన్నోడు, ఆటలు ఫుల్గా ఆడుతున్నాడు అనమాట. ఆడి 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 పడుకున్నాడు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీ చేద్దామని రెడీ అవుతున్నాను. రెడీ అవ్వడం అంటే నేను రెడీ అయిపోయాను. కూరగాయలన్నీ కోదాం అనుకున్నాను, కానీ మంచిది పుదీనా కోసినప్పటికీ ఓపిక అయిపోయింది. అందుకని మా వదిన కోసేసిస్తంటే, మా వదిన చూపించా, అయితే మా వదిన కోసేసి ఇస్తుంది. నేను ఇంక తీకు, ఇంక నేనైతే కోసి ఇచ్చిన తర్వాత అన్నీ వండుతాను, బిర్యానీ వండుతాను. చాలామంది వీడియోస్ చూసిన వాళ్ళు బిర్యానీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి నా వీడియోలో, నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. చూడకపోతే కనుక ఇవన్నీ రెడీగా ఉన్నాయి. మా వాడిని చిన్న చిన్న కట్టట్టు రారంటే ఇంత పెద్ద కట్టట్టుకు వచ్చాడు, కొత్తిమీర కట్ట. ఇక కామెడీ ఏంటంటే ఇంకా వంట స్టార్ట్ చేయలేదు, లేచి కూర్చున్నాడు చిన్న బాబు. ఆయన చెప్పు చిన్నాడు, ఆయన చెప్పమ్మా, ఆయన చెప్పు, అదిగో బాగుంది చూడు. బిర్యానీలో ఏంటంటే డాల్డా కానీ నెయ్యి కానీ వేసుకుంటే బాగా వస్తుంది టేస్ట్. అంటే టేస్ట్ అనేది కాదు, కానీ రైస్ మంచిగా ముక్క ముక్క అంటుకోకుండా బాగుంటుంది అన్నమాట. ఆయిల్ వేసాను, హల్వా సరుకులు వేసేసా, ఉల్లిపాయలు. క్యారెట్లు, బంగాళదుంపలు రాజేసి అంత దెబ్బేసావు, పెద్ద దెబ్బేసావు. వెళ్ళిపో, హాయ్ చెప్తావా? క్యారెట్ వేస్తున్నాను ఇందులో,
ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి చిచ్చి క్యారెట్లు అన్నానంటే టమాటీలు బుర్రపాడు. తర్వాత కొంచెం అంత ఏంట్రా ఒరే జూమ్ చేద్దరా నాయన. మాట్లాడకూడదురా కెమెరా మనం మాట్లాడకుండా తీయాలి. అల్లం పేస్ట్ ఇందులో వేసుకుంటే చికెన్ కానీ మటన్ కానీ రొయ్యలు కానీ వేసేసుకోవచ్చు. సేమ్ ఇదే టైప్లో బాగానే ఉంటుంది. వేపాలి. ఇట్లా చేసినప్పుడు ఏంటంటే అవి సపరేట్గా ఫ్రై చేసుకుని అప్పుడు ఇందులో వేసుకుంటే బాగుంటుంది. పొయ్యి మీద కాబట్టి టేస్ట్ ఒక రకంగా ఉంటుంది అన్నమాట. గ్యాస్ మీద అయితే రెండు రకాలుగా ఉంటుంది. వేసాను కొంచెం అంత ఉంచాం మళ్ళీ లాస్ట్ లేదు అవేనా. ఇది ఇంకా ఒక 5 నిమిషాలు ఫ్రై అవుతుంది. అంతలోపు రెస్ట్ తీసుకుందాం. ఆపై సీమ ఆల్రెడీ నానబెట్టేసాం. అంటే ఇవన్నీ చేసేటప్పుడు మనము నానబెట్టేసుకుంటే అంతలోపు నాంది. వెరైటీ వంటలు ప్లేన్ హల్వా అనుకో ఈ వేసుకోక్కర్లేదు. బాస్మతితో చేస్తున్నాం కదా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది. కనిపిస్తుందా ఇప్పుడు 2 నిమిషాల్లో వాటర్ వేసేస్తాను. ఇందులో వాటర్ వేసేస్తున్నాను. ఇది ఏంటంటే బాస్మతి కాబట్టి వాటర్ తక్కువ వేసుకోవాలి. మామూలు చిన్న బియ్యం అనుకో ఒక చెంబుకి 2 చెంబులు వేసుకోవాలి. బాస్మతి అయితే చెంబున్నర వేసుకుంటే సరిపోతుంది. ఒక చెంబు బియ్యానికి చెంబున్నర అలా. పొయ్యి మీద చీరతో వంట చేయాలంటే చాలా కష్టం. బియ్యమే వేస్తున్నాను నానిపోయినాయి కాబట్టి ఎలక దోమ కుట్టినప్పుడు ఏడ్చిపోడు అక్కడికే దోమ కోసం చెయ్యిస్తాను. దోమలేరా బాబా తెల్ల దోమలు ఈ తల్లి బాగా గట్టిగా కొత్తిమీర పుదీనా వేసేసి మేకప్ చెప్పేద్దాం. ఇదేంటదిరా పుచ్చిపప్పు ఏనా ఎన్న పురుగ పుచ్చిపప్పే బిర్యానీ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ కూర కూడా నేనే ఉంటున్నాను. మళ్ళీ అడుగుతారేమో ఎవరు ఉంటున్నారు అనేసరికి అని అనుకుంటున్నారా అనుకోవద్దు. మా వదినంటుంది బిల్డప్ ఇస్తాను ఇక్కడికి ఇస్తున్నాను అంతే. నేను బిర్యానీ అంటున్నాను కదా అందుకని మా వదిన కూర కూర అయితే ఉప్పు కారం వేసింది ఇప్పుడే చూసి. ఓకే అయిపోయింది బిర్యానీ అయితే అయిపోయింది చూసారు కదా. అన్నీ అయిపోయింది కాబట్టి ఇంకా తినడమే లేటు. మా వాడు కూడా లేచాడు. ఇంకా వాడికి పెట్టేసి నేను తినాలి. ఇది ఇవాళ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్. అందరు తినండి. అత్త ఆయన కనపడతలే దువ్వాని కనపడుతుంది.
బిర్యానీ పొసుగా ఉన్నారండి. మాకు అంత ఆశగా అక్కర్లేదు. అలాగే బాబాయ్ ఆగా.